బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన జయంతి ఉత్సవాలపైన ఆయన చేసిన పనులపైన చర్చ జరుగుతున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇల్లు ఆయన సమాధి ఆయన ఈ దేశ ప్రజలకు సేవ చేయడానికి ఈ దేశ రాజ్యాంగాన్ని రాయడానికి ఆయన ఎంత శ్రమించిండు ఆయన ఏ ఇంట్లో ఉన్నాడు ఆయన ఏమేం అనేది తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నది ముంబై నగరంలో ఉన్న దాదర్ రోడ్ దాదర్ రోడ్లో రాజ్గృహ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇల్లు దాదర్ రైల్వే స్టేషన్కి ఇవతల పక్కన ఇల్లు ఉంటే అవతల పక్కన చైత్యభూమి ఉంది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సమాధి ఉంది ముందుగా ఇల్లు ఇల్లును చూద్దాం ఇంట్లో ఏ ఏ ఉన్నాయి ఆయన దగ్గర ఆయన పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి పంతొమ్మిది వందల యాభై ఐదు వరకు ఈ ఇంట్లోనే ఉన్నారు సుమారుగా ఇరవై రెండు ఏళ్ళ పాటు ఉన్న ఇల్లు ఇది తను ఇష్టపడి కట్టించుకున్న ఇల్లు ఇది ఈ ఇంటితో ఆయనకున్న అనుబంధం పెట్టుతుంది ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు ఆ సామాజిక ఉద్యమాలలో పాల్గొన్న అంబేద్కర్తో పాటు ఉద్యమాలు చేసిన కుటుంబీకుల సభ్యులు అందున మన తెలుగువారు కూడా ఇక్కడే ఉన్నారు ముందుగా ఆ ఇల్లు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ నివాసం రాజ్గృహ చౌక్ అనే బోర్డు అక్కడ ఉంది ఇది రాజ్ గృహ బాబాసాహెబ్ అంబేద్కర్ నివసించిన నివాస భవనం ఇది ఇది దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ముల్లివాసి అని ఇక్కడ ఈయన ఉన్నాడు వీళ్ళ నాన్నగారు బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు కలిసి ముంబై నగరంలో ఆ మాటకు వస్తే తెలంగాణలో జరిగిన కొన్ని పోరాటాల్లో కూడా వీరి కుటుంబ సభ్యులు ప్రధానంగా వీళ్ళ నాన్న పాల్గొన్నారు ఈ ఇంటికి సంబంధించింది ఎందుకంటే ఎంత ఎంతమేర తెలుసు ముందుగా తెలుసుకుందాం సార్ ఇక్కడ ఇందాక ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటుగా ఉద్యమాల్లో పాల్గొన్నారు అన్నారు కదా ఎంత ఎంతమంది అట్లా అయితే బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు బొంబాయిలో ఒక మంచి చరిత్ర మహారాష్ట్రలో ఒక గొప్ప చరిత్ర ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క కిల్లాలను కట్టింది కూడా మన తెలంగాణ ప్రజలు రెండవది మహాత్మా ఫులే యొక్క ఉద్యమంలో కూడా పాల్గొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజల చేత ప్రజల ద్వారా ప్రజల డబ్బుతో ఇది నిర్మించాడు ఇక్కడ ఇది ఒక కేంద్రంగా ఉండే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పుడు చాలామంది అప్పుడు ఆఫీస్ అంటూ లేనప్పుడు ఆయన ఇల్లే ఒక ఆఫీస్ లెక్క ఉండే ఆయన ఇల్లే ఉద్యమానికి కేంద్రంగా ఉండే ప్రతి దళిత నాయకులు ప్రజలు ఈవెన్ మన తెలుగు ప్రజలు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు వచ్చి ఆయన సందర్శించే వాళ్ళు ఆయన గురించి తెలుసుకునేవాళ్ళు తర్వాత ఉద్యమం యొక్క పోరాట స్వరూపాలు తెలుసుకునేవాళ్ళు సో ఇలాంటి దానికి ఇది ఒక కేంద్రంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది అంటే దీంట్లో ఎన్ని అంతస్తులు ఉంది ఏమేమి ఉంది ఇలా తెలుసు చూసి మీరు అవును సార్ ఇది రెండు అంతస్తులుది గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మహాపరినిర్వాహణ తర్వాత కిందనేమో లైబ్రరీగా ఉంది ఆయన రాసిన పుస్తకాలు తర్వాత ఆయన యొక్క ఫోటోలు అవిగా ఉంది రెండోది సెకండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఏమోనేమో వాళ్ళ కుటుంబకులు అంటే ముని మన్మలు ఆనందరాజ్ అంబేద్కర్ భీమరావు అంబేద్కర్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కోడలు మీరా తాయి అంబేద్కర్ కూడా ఇక్కడనే ఉంటుంది కేవలం ప్రకాష్ అంబేద్కర్ బుధవారం ఒకసారి అప్ అండ్ డౌన్ చేస్తుంటాడు ఆయన ఉండేది పూణేలో ఇక్కడ మరికొంతమంది తెలుగువారు అండి ఇక్కడ ఈయన ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రచయితల వేదిక నాయకులు మీ పేరే పేరండి మత్స్య ప్రభాకర్ త్వరలోనే బాంబే బాబాసాహెబ్ అంబేద్కర్కు ఒక ఆలోచన విధానానికి ప్రపంచవ్యాప్తంగా కేంద్రం కాబోతుంది ఇది అంటే ఇక్కడ తెలుగువారు మన తెలుగువారు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ నివాసంతో వాళ్లకు అనుబంధం అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటి బయట చూసినాం ఇది ఇంటి లోపలి భాగం మొత్తం మూడు అంతస్తుల ఇంటిలో రెండు అంతస్తులు వివాదంలో ఉన్నాయి ఒకటి మాత్రమే గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఆయన వారసుల అధీనంలో ఉంది ప్రస్తుతం మనం చూసినది కింది ఫ్లోర్లో ఉన్న ఒక రూము ఆ రూమ్లో రమాబాయి అదే బాబాసాహెబ్ అంబేద్కర్ వాడిన వస్తువులు ఇక్కడ ఉన్నాయి సారే బిల్డింగ్ బాబాసాహెబ్ కదా బాబాసాహెబ్నే కూ జగా బనాయి హూజ్ ఒక బిల్డింగ్ 1930 में बाबा साहब ने जगह ली है और उसके ऊपर फाउंडेशन करके मतलब उसका जो डिज़ाइन है वो खुद बाबा साहब ने आर्किटेक्ट करके बनाया है वो इस बिल्डिंग के खुद डिज़ाइन आर्किटेक्ट बाबा साहब है डिस्प्यूट है ना क्या डिस्प्यूट मतलब बाबा साहब के बाद में कुछ यहाँ पे रेंट पर आदमी लोग रखे थे तो उनका मानना है और महाराष्ट्र गवर्नमेंट का भी है मानना है कि यहाँ पे जो दो तीन साल के ऊपर रहते हैं उनके लिए थोड़ा सा आ, वो रूम्स उसी के नाम पे हो जाता है मतलब रेंट जो है अभी भी उनका पर परस पर रूम हंड्रेड रुपीज़ है मतलब अभी भी आप देखेंगे तो मुंबई जैसे इलाके में यहाँ पे कम से कम जिस इलाके में वापस का घर है उधर कम से कम चालीस पचास हज़ार रेंट है मंथली वहाँ पे हंड्रेड रुपीज़ मंथली रेंट पे यहाँ पे उसी टाइम तो पे उसी का टाइम टाइम का रेट अभी भी चालू है और लेकिन अम्बेडकर परिवार तो लेने के लिए चाहते क्योंकि उनको जो भी कुछ भी हो जाए इनको बाहर निकाले गवर्नमेंट महाराष्ट्र गवर्नमेंट इनको कुछ सपोर्ट नहीं कर रही है और जनता को ये मालूम नहीं है जनता यहाँ पे जब आएंगे तब पता चलेगा जैसे आप आए हुए हैं वैसे अगर हर पब्लिक आएंगे तो यहाँ पे मालूम गिरेगा और उसमें भी विशेष बात ऐसी है, है मैं यहाँ पे तीन साल से हूँ लेकिन सबसे ज़्यादा साउथ इंडियन जो है मतलब साउथ साइड के आदमी लोग उनको ज़्यादा बाबा साहब का आस्था है और वही लोग ज़्यादा आते हैं इसलिए यहाँ पे राजगढ़ देखने के लिए और उन्हीं से मेरा इतना कांटेक्ट बढ़ा हुआ है चेन्नई से लेके हैदराबाद बैंगलोर से सभी लगे जस्ट हाँ चलो आप यहाँ जो आप रूम में खड़े हैं इसमें देखिए बाबा साहब ने जो मातारामाई का जो संसार था जो बर्तन थे ये सब लगे हुए मतलब ये जो सब टेबल्स बाबा साहब यूज़ किए हुए ये माता मातारामा का टे है उसी में आपने जो लगा है इसमें से ओपिस में चम्मच है बाबा साहब की तांबा मराठी में महाराष्ट्र में तांबा बोलते हो उसे प्लेट्स से, है क्या बोलते हो हंडा है मतलब अलग अलग चीज़ें रखे हुए जो उन्होंने संसार में यूज़ किया हुए उनके जो भी घर में जो यूज कर डेली यूजेस था उसमें ये बाबा साहब ने इसमें खाना खाया है मात्रा में खाना बनाया है उनके लड़के है यशवंत राव ने खाना खाया है जो भी उनके फैमिली मेम्बर्स है मतलब उनके पिताजी भी थे ना सुवेदा रामजी अम्बेडकर उन्हीं के ज़माने से भी जो भी है वो सब यहाँ पर रखा हुआ है और यहाँ पे आपने डिस्प्ले किया हुआ है ये डिस्प्ले जो है ये पूरा डिस्प्ले आपने बनाया है आ, एक रूम ये लाइब्रेरी था पूरा ये लाइब्रेरी वो ये जो एक विशेष बात बता दो ये जो सब लकड़ा देख रहे हैं आप लकड़ी का चीज वो टोटल बर्मा टीके बर्मा मतलब म्यांमार का हाँ ये पूरा ही चीज मतलब बाबा साहब ने जो यूज किया इसको कम से कम पांच साल का लाइफ है एटी फाइव नाइन्टी ईयर से अभी तक जैसे कि वैसे ही है कुछ किया नहीं फर्स्ट टाइम इसको पॉलिश किया हुआ है दिखाने के लिए आपने ये किया है बाबा साहब का एक ऑफिस रूम बनाया ये ऑफिस रूम में जो बाबा साहब के जो बुक्स पड़े हुए थे उसमें से जो चुने हुए बुक्स यहाँ पे रखे वैसे तो बाबा साहब के पच्चीस तीस साल के ऊपर बुक्स थे पड़े हुए और सब यही पे थे इसी राजगृह में थे लेकिन वो सब बुक्स अपन ने सीधर कॉलेज के में है वीटी में उधर ट्रांसफर कर दिए क्योंकि बुक्स रख के खराब हो जाते हैं उसको वाड़वी लग जाती है उसको अपने को केयर करना था केयर करने के लिए अपने को सब अपन सीधा कॉलेज वीटी में भेज दिए थे तो उधर का जो बाबा साहब का पीपल एजुकेशन सोसाइटी जो है उसके अंडर में रहेंगे तो अच्छे से रहेगा इकड़ों का रूम हूँ इंदाक मन रेड रूम चुस्तुना मिगता सामग्री होंगी इकड़ा इनको रूम हूँ उमेश इकड़ा मैनेजर उमेश उमेश बताइए ये।, ये अपने फिलहाल बाबा साहब के जमाने का लाइब्रेरी बना मतलब वेटिंग रूम बनाया हुआ है जब यहाँ पे कोई गेस्ट आते हैं बाबा साहब के लिए बैठने के लिए तो ये जस्ट चेयर्स ये बुक्स पढ़ने के लिए अगर कोई आए उनको टाइम पास बैठने के लिए टाइम वेस्ट हो रहा है तो उनको बुक्स पढ़ने के लिए चेयर्स है वो टोटल ऑलमोस्ट सब चीज़ बाबा साहब ने यूज किया हुआ और उन्हीं के नाम से है आप देख सकते हैं अलग अलग और ये जो है एंटीक मतलब ये घूमने वाला है ये राउंडिंग वो टाइम का राउंडिंग बुक्स थे ऐसा है समझ में आएगा कि बाबा साहब की क्या थीम थी इसको बना के बना बना के लिया हुआ है और ये सब चेयर्स ये ए, ए, मतलब अभी के ज़माने में एंटिक जो मानी जाती है एंटिक मतलब आ, जो अभी की किधर भी मिलेगा तो इसको अनमोल चीज़ है ऐसी चीज़ यहाँ पे रखी हुई है और ये साइल में बाबा साहब का एक जयंती होने के बाद होने के लिए बहुत आ, अच्छे अच्छी तरीके से केयर करने के सोचे है अंबेडकर परिवार वो हिसाब से एक साइड में लाइब्रेरी बना है एक साइड में उनका वेटिंग रूम बनाया है एक साइड में उनके परिवार का जो चीज़ यूज़ की थी बर्तन वो रखे है और एक साइड में उनकी अस्थियाँ है एक साइड में फोटो है मतलब एकदम आ, मतलब पूरा खजाना है बाबा साहब के नाम का पूरा खजाना థ్యాంక్ యూ జీ ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ వెయిటింగ్ రూమ్ ఎవరైనా వస్తే కనుక ఆయన దగ్గర క్వశ్చన్లో కూర్చోవడానికి ఈ ఇవి చేయించి కూడా దగ్గర దగ్గర అరవై డెబ్బై సంవత్సరాలు అవుతుంది ఇంకా ఆయన చదివిన పుస్తకాలు ఇప్పటికీ ఉన్నాయి గ్రీవియన్స్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఈయన ఈయన వీటిలలో ఆయన రాసిన పుస్తకాలు ఆయనకు సంబంధించిన వివరాలు పంతొమ్మిది వందల నలభై రెండులో వేసిన పుస్తకం అయితే బుక్ వన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఆయన ఉమెన్స్ పట్ల ఇంత కన్సర్న్తో ఉన్నాడు అనే దానికి వెనుకబడిన వెనుకబడిన తరగతుల ప్రజలు అదేవిధంగా అణచిబేత గురవుతున్న ప్రజల పట్ల ఉన్న వాటి సంబంధించిన సాహిత్యం ఇల్లు నుండి అదే సాహిత్యం ఉంది ప్రధానంగా ఇంగ్లీష్ పుస్తకాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి ఇందాక మనం చూసిన మూడు రూములలో ఇది ఇది ఒకటి అదనంగా నాలుగో రూము ఈ రూములో ప్రధానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోలు చాలా మటుకున్నాయి ఇందులో ఇక్కడ ఉన్నది ఇక్కడ వెండి చెంబులో బాబాసాహెబ్ అస్థికలు ఉంచిన ఒక చెంబు ఇది ఈ చెంబులో వచ్చిన వాళ్ళకు అక్కడ బాబాసాహెబ్ అస్థికలు కూడా మనం చూడవచ్చు ఒక దీని ఒక బాక్స్ ఏర్పాటు చేసి ఆ బాక్సులో అస్థికలను ఉంచారు హికల పైన బుద్ధుని ఫోటో ఉంటుంది అక్కడ గౌతమ బుద్ధుని ఫోటో ఉంటుంది ఈ రూమ్లో కూడా ప్రధాన ద్వారం నుంచి వచ్చే రూమ్ ఇది ఈ రూమ్లో ఉన్న వాటిల్లో ప్రధానంగా అంబేద్కర్ ఫోటోలే ఉన్నాయి ఇందులో కూడా ఇది రేర్ ఫోటోగ్రాఫ్ ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరో సహాయకులతో ఆయన నడిచి వెళ్తున్న ఫోటో ఇది తర్వాత మిగతా కూడా పెద్ద పెద్దగా ఫ్రేమ్ చేసిన ఫోటోలు ఉన్నాయి ఈ రూమ్లో మొత్తానికి మొత్తంగా ఇక్కడ కూడా కలపతో చేసినవే స్టూళ్ళు కానీ టేబుల్ కానీ ఇందులో ఉన్నాయి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ దీక్ష తీసుకుంటున్న సందర్భం సంబంధించిన ఫోటో ఒకటి ఇక్కడ పెద్ద ఫోటో ఒకటి ఉంది ఇది అది నాగపూర్లో అయిన బౌద్ధ దీక్ష తీసుకున్న సందర్భంలో తీసిన ఫోటోగ్రాఫ్ ఇది ఇక్కడ సవిత అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన ఒక ఫోటో కూడా ఇక్కడ ఉంది ఒక పెద్ద ఫ్రేమ్లో ఉన్న ఫోటో అది దాంతోపాటు కొన్ని పాత కాలానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి తర్వాత ఇది ఈ కాలారం కాలారాం మందిర్ ఉద్యమం ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ఉద్యమం మా ఘటన తర్వాత మహిళలకు దేవాలయ ప్రవేశం మీద చేసిన అతిపెద్ద ఉద్యమం దళితులను మహిళలను దేవాలయంలోకి ఈ దేవాలయంలోకి అనుమతించడానికి అనుమతించనందుకు నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు ఈ దేవాలయంలోకి అంటరాని వారికి మహిళలకు ప్రవేశ కల్పించారు బాబాసాహెబ్ అంబేద్కరు ఆయన నడిపిన పత్రికకు సంబంధించిన కూడా బహుశాది తొలి పత్రికను లేకపోతే కనుక ఆ రోజుల్లో ఉన్న ఒక పత్రిక ఏంటది జనత అనే పేరుతో ఉంది ద పీపుల్ జనత అనేది ద పీపుల్ పేరుతో ఒక పత్రిక ఇది ఆ పత్రికకు సంబంధించిన ఒక ఫోటో ఫ్రేమ్ ఒక ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది ఇది నైన్టీన్ థర్టీ వన్లో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తీసిన పత్రిక ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో వచ్చిన పత్రిక అది ఇది ఇందులో ప్రధానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించిన ఫోటోలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మాట్లాడుతున్నది సిద్ధార్థ్ కాలేజ్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ ముంబై నగరంలో నిర్మించిన ప్రసిద్ధ కాలేజీలో అది ఒకటి అక్కడ ఆయన మాట్లాడుతున్న ఫోటో ఒకటి దానిపైన ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అంతిమ యాత్ర ఇది ఇందాక మనం చూసిన రోడ్డు బయట మార్గం ఉంది కదా ఆ బయట మార్గం నుంచి బాబాసాహెబ్ అంతిమ అంతిమయాత్ర వెళ్తున్న దృశ్యమంది లక్షలాది మంది ప్రజలు పాల్గొన్న ఒక ఫోటో ఉంది తో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు భీమరావు అంబేద్కర్ ఉన్నారు ఈ బిల్డింగ్కు సంబంధించిన వివరాలు ఆయన తెలుస్తున్నాం ఈ బిల్డింగ్తో పాటుగా ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్వహించిన ప్రింటింగ్ ప్రెస్ నిర్వహణ బాధ్యతలు కూడా ఈయో చూస్తున్నారు ఆ తర్వాత దానికి సంబంధించిన సమాచారం తెలుసు బాబాసాబ్నే ఏ బిల్డింగ్ నైన్టీన్ థర్టీ టూకు ఓపెన్ ప్లాట్ నైన్టీన్ థర్టీ సిక్స్ నైన్టీన్ థర్టీ టూ సే నైన్టీన్ థర్టీ సిక్స్ चार साल इसका कंस्ट्रक्शन हुआ था एक ग्राउंड प्लस टू स्टोरी बिल्डिंग थी बाबा साहब ने ये रहने के लिए और अपर फ्लोर में अपनी लाइब्रेरी के लिए बिल्डिंग का निर्माण किया था और बिल्डिंग बनाते समय लाइब्रेरी कैसा होएगा उसका स्केच उसका डिज़ाइन ये खुद बाबा साहब ने निर्माण किया था जब बाबा साहब ने नाइनटीन फिफ्टी में सिद्धार्थ कॉलेज का निर्माण किया और सिद्धार्थ कॉलेज का निर्माण करते समय बाबा साहब के ये ध्यान में आ गए हैं कि महाराष्ट्र से और बाहर से आने वाले जो स्टूडेंट है वो स्टूडेंट को मुंबई में रहने के लिए जगह नहीं है और इस जगह के कारण स्टूडेंट इधर उधर रहते थे लेकिन अपना एजुकेशन पर उतना उनका कंसंट्रेशन नहीं था रहने की बहुत दिक्कत थी खाने की दिक्कत थी इसके लिए बाबा साहब ने ये बिल्डिंग 1951 में पूरा वैकेट कर दिया खुद बम्बई के कुलाबा इलाके में रहने के लिए रेंटेड हाउस में गए और 51 से ज़्यादा से ज़्यादा जा, से ज़्यादा समय वो दिल्ली में थे आखिरी तक 1956 फिफ्टी सिक्स महानिर्वाण महानिर्वाण दिन तक यह बिल्डिंग वैकेट होने के बाद बाबा साहब ने पूरी बिल्डिंग ए सिद्धार्थ वी हॉस्टल के नाम से स्टूडेंट को रहने के लिए कर दी थी और यहाँ उस जमाने में 1951 में 136 स्टूडेंट या बिल्डिंग में एकोमोडेट होते थे उनके लिए रहने के लिए जगह थी उनके लिए पीछे बाजू मेज़ की जगह बाबा साहब ने खुद की थी సమీకరించు పోరాడు ఈ మూడు సూత్రాలను అప్లై చేసుకున్న అంబేద్కర్ అందులో భాగంగా జనాన్ని బోధించేందుకోసమై ఈ దేశంలో ఉన్న పీడిత ప్రజలందరినీ కులాలకు మతాలకు అతీతంగా పీడిత ప్రజలందరినీ చైతన్యవంతం చేసేందుకోసమై రచనలు చేస్తున్న ఒక ప్రింటింగ్ ప్రెస్ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ నడిపించారు దీని ద్వారా ప్రధానంగా అయితే మూడు పత్రికలు అయితే ఇందులో నడిచినాయి ఈ ప్రింటింగ్ ప్రెస్సు నిర్వహణ చూస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ मनमड़ बाबा साहब ने खुद का प्रिंटिंग प्रेस 1927 से बम्बई बॉम्बे सेंट्रल कामटीपुरा नाम का एरिया से चालू किया पहले बाबा साहब का प्रिंटिंग प्रेस का नाम भारत भूषण प्रिंटिंग प्रेस था आफ्टर द कन्वर्जन इन टू बाबा साहब ने बुद्ध भूषण प्रिंटिंग प्रेस ऐसा नाम लिखा बाबा साहब ने ये यहाँ से जो अंबेडकर भवन से जो ये किया था वहाँ से जनता और प्रबुद्ध भारत ऐसे दो ही यहाँ से निकलते मैगजीन इट इज़ अ फोर्ट नाइटली मैगजीन बाबा साहब ने खूब ये पाँच साल तक चला आफ्टर बाबा साहेब महापरिनिर्वाण दिन होने के बाद भी मेरे पिताजी भैया साहब अम्बेडकर ये प्रबुद्ध भारत का साप्ताहिक मीन्स वीकली ఏ అప్న నైన్టీన్ ఎయిటీ తక్ నికల్తాయి ఇది ప్రింటింగ్ ప్రెస్కు సంబంధించింది ఇక్కడ ఈ మహారాష్ట్రలో ఉంటున్న బాంబే ప్రధానంగా బాంబే నగరంలో ఉంటున్న కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు బహుశా దీంతో అంటే ఎప్పుడో యాభై ఏండ్ల కింద అరవై ఏళ్ళ కింద కుటుంబాలుగా వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ ముంబైలో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలు ఈ కాలం నుండి కాదు సత్య సోధక సమస్యటువంటి జా జ్యోద్ర పులేటువంటి టైంలో సమయంలో తెలుగువారు పదిహేను లక్షల పైన ఉన్న ఉన్నారు ఆ రోజు పది లక్షల మంది పైగా అటువంటి జోద్ర మన జా సంబంధించినటువంటి డాక్టర్ బి అంబేద్కర్కు ఆ పోరా కుల పోరాటంలో పాల్గొన పాల్గొనడం జరిగింది మరియు డాక్టర్ బి అంబేద్కర్కు వాళ్ళ మనవనలకు ఇప్పటి వరకు కూడా వాళ్ళకి అనుకూల సంబంధాలు పెట్టుకొని ఏమైనా స్వచ్ఛంద సంస్థలు వాళ్ళతో కలవడం చేయడం ఇప్పటి కూడా వాళ్ళ ప్రెస్ మీటింగ్ అయినా వాళ్ళ ఇంటికి అయినా కానీ మన అంబేద్కర్ జయంతి అయినా కానీ సెబ్బీస్ డిసెంబర్ ఆరో తారీఖు నాడు ఆయన శ్రద్ధాంజలి రోజులు ఘటించడానికి అనేకటువంటి ప్రజలు తెలంగాణ నుండి ఇక్కడికి ముంబై కూడా రావడం జరుగుతుంది మహాత్మపులే ఛత్రపతి శివాజీ కాంచీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమంలో వాళ్ళమ్మడి పని చేసుకుంటా ఉద్యమాలు పాల్గొనుకుంటా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన పత్రికలను చదువుకుంటా చైతన్యవంతం ట్లయితూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ కార్మిక ఉద్యమంలో పాల్గొంటూ అతను ప్రింటింగ్ చేసిన జనత ఇంకా వేరే వేరే పత్రికలను మొత్తం చదువుకుంటూ ప్రతి సంవత్సరంలోని డిసెంబర్ ఆరు కావచ్చు ఏప్రిల్ పద్నాలుగు కావచ్చు కానీ తెలంగాణ నుంచి వచ్చే నిజామాబాద్ నల్గొండ నగర్ జిల్లాల నుంచి వచ్చే ప్రజలు ఇక్కడికి వచ్చి సందర్శించుకుంటారు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ నడిపిన ప్రింటింగ్ ప్రెస్ ఇది ఇందులో ఆయన సమత జనత ప్రభుత్వ భారత్ ఈ పత్రికలు ఈ ఈ ఈ అచ్చు యంత్రం ద్వారానే వచ్చినాయి ఇందులో మహిళా చైతన్యం కింది సామాజిక వర్గాలు దళితులు ఎస్సీ ఎస్టీ బీసీల చైతన్యానికి సంబంధించింది భారతదేశంలో ఉన్న ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలకు సంబంధించిన విశ్లేషణలను ప్రజలకు అందించిన ఇది భారతదేశంలో చూడదగ్గ స్థలాలలో చైత్యభూమి ఒకటి ఇందాక మనం చూసిన బాబాసాహెబ్ నివాసము ఆయన నడిపిన పత్రికలకు సంబంధించిన ముద్రణ కార్యాలయాన్ని చూసినాం ఏప్రిల్ పద్నాలుగు ముందే ప్రజలు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు ముంబై అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న చైత్యభూమిని సందర్శిస్తున్నారు చరిత్రకు సంబంధించినవి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితానికి సంబంధించినవి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు చారిత్రక అంశాలు ఏమేమి ఉన్నాయనేది చైతన్యభూమి దగ్గరికి వెళ్దాం వచ్చారు రండి చైత్యభూమి లోపలికి వెళ్ళడానికి కాస్త ముందు ఇది ఒక ప్రధాన ద్వారంగా ఉంది ఇది బుద్ధుని కాలానికి ఆ తర్వాత వచ్చిన అశోక చక్రవర్తి కాలానికి సంబంధించిన చారిత్రక ఆధారాలతో కూడిన ప్రధాన ద్వారం ఉంది అక్కడ వాటిపైన బొమ్మలు కూడా ఉన్నాయి ఆనాటి సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉంది రాజరిక వ్యవస్థ ఎట్లా ఉంది అన్నదానికి దానికి చిత్రాలతో సహా ఉన్న ఒక ప్రధాన ద్వారం ఉంది బాబాసాహెబ్ దాన సంస్కారాలు జరిగింది ఇక్కడ ఈ ప్రదేశాన్ని చైత్యభూమి ఒక స్మారక నిర్మాణం కూడా ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడ నిర్మించారు ఈ చైత్య భూమికి సంబంధించిన నిర్వాహకులు చైత్య భూమి అధ్యక్షులు జాదవ్ గారు మన దగ్గర ఉన్నారు జాదవ్ గారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జాదవ్ జి జయ భీం జయభీం చైత్య భూమికి బారేమే ఇతిహాసకే కొంచెం చైత్యభూమి సూర్యపుత్రైసాహెబ్ అంబేద్కర్ బాబాసాహ్ సుపుత్ర इन्होंने महू से धम्मा यात्रा निकाल के जो धम्मादान मिला मुंबई तक सब यहाँ तक जो धम्मादान मिला उसी से खुद ने उन्होंने खुद ये चैत्य भूमि बनाया है हर स्टेट से हर राज्य से और विदेश से भी लोग यहाँ आते हैं छः दिसंबर को यहाँ बहुत बड़ा जुलूस हो जाता है ये अम्बेडकर को अभिवादन करने के लिए वंदन करने के लिए यहाँ सब दुनिया से लोग यहाँ आते हैं तेलंगा से नया से भी बहुत आते हैं और 6 दिसंबर को तेलंगाना में तेलंगी भाषा में यहाँ प्रवचन देते हैं अपना जो शाखा के उधर के प्रदर्शन पदाधिकारी वो यहाँ के अपना ये बॉम्बे में तेलंगाना के लोग हैं वो उनको उनकी भाषा में दम प्रवचन करते हैं डॉक्टर बाबा साहब आम्बेडकर ने समता बंधुत्व ये जो संदेश दिया है भगवान बुद्ध का वो सभी जगह जगह चलना चाहिए सभी ने बंधु भाव से रहना चाहिए और लोकशाही से चलना चाहिए बाबा साहब ने दुनिया में सबसे बड़ा लोकशाही भारत को दिया है वो भारत लोकशाही है इसलिए भारत एक संघ है जैसा कि अगर दुनिया में सबसे श्रेष्ठ लोकशाही का राज्य भारत में है यहाँ चैत्य भूमि के पूरा इसी लोगों आ रहे हैं। और दूसरा क्या लोगों भी आ रहे हैं यहाँ चैत्य भूमि में हर धर्म का हर कास्ट का सभी लोग आ जाते हैं और सभी हर संडे को हिंदू धर्म का मुस्लिम धर्म का क्रिश्चियन धर्म का या बुद्ध धर्म की दीक्षा लेते हैं बाला साहब अंबेडकर जो बाबा साहब के पोते हैं उनके मार्गदर्शन के अंडर यह संस्था चलती है राष्ट्रीय अध्यक्ष महाउपाशिका मेरा तय आम्बेडकर इस संस्था के अध्यक्ष है ये संस्था डॉक्टर बाबा साहब आम्बेडकर ने उन्नीस में स्थापन किया था तभी से यह संस्था पूरा भारत ने धम्मा प्रचार और प्रसार का कार्य करता है सारे देश में ए, हर गवर्नमेंट वो अंबेडकर को स्टैचू बनाने का कोशिश कर रहे वो लोगों वो तो कोशिश करते रहते हैं हर साल कम से कम दस साल से उनका कोशिश है करते तो अभी कुछ नहीं अभी खा, खाली महाराष्ट्र के महाराष्ट्र शासन के अंडर में या ताबे में वो जमीन आया नहीं है जो हिंदू मिलकर बा, बारह एकड़ का जमीन जाहिर किया है ఓ స్టేట్ గవర్నమెంట్ కే తాబేమే ఓ సెంట్రల్ గవర్నమెంట్ కే తాబేమే చైతన్య థ్యాంక్ యూ జాదవ్జీ బాబాసాహెబ్ అంబేద్కర్ చైత్య సంబంధించిన అధ్యక్షులు అయినా ఈ నిర్వహణ మొత్తం వీళ్ళే చూస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ను దర్శించుకునేందుకోసమై ప్రతి ఏటా ఇక్కడికి వస్తున్న ఒక్క ఎస్సీలు ఎస్టీలు మాత్రమే కాదు భారతదేశంలో ఉన్న అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలు భారీ సంఖ్యలో ప్రతి ఏటా ఇక్కడికి వస్తున్నారని ఆయన చెప్తున్నారు ఇక్కడ ఇది అంబేద్కర్ అంబేద్కర్కు సంబంధించిన ఇక్కడే ఈ ప్రదేశంలోనే ఆయన అంతిమయాత్ర ముగిసింది ఇక్కడే దహన సంస్కారాలు జరిగిన ప్రదేశం ఇది అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విగ్రహం ఉంది ఆయన పైన బౌద్ధ గౌతమ బుద్ధుని ఒక ప్రతిమ ఉంది అంబేద్కర్ ఇల్లు ముద్రణాలయం ఒక గుర్తులు అయితే ఇది అంబేద్కర్ సంబంధించిన గుర్తులలో అతి ముఖ్యమైనది అత్యంత కీలకమైంది కూడా ఇందులో వివిధ శ్లోగాలు దా దానికి సంబంధించిన నినాదాలు కూడా వాటిపైన రాసి ఉన్నాయి ఇక్కడికి చైతన్యభూమికి వస్తున్న వారికి బౌద్ధ భిక్షులు సందేశం ఇస్తున్నారు బౌద్ధ భిక్షువులు ఎట్లా తయారవుతున్నారు వీరికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఎవరు ఈయన ఏ సందేశం ఇస్తున్నారు ఏమని చెప్తున్నారు बौद्धिक्षण नमस्ते जी आपका नाम क्या है धम्मा रक्षित मुझे बाबा साहब के बारे में थोड़ा कुछ जानकारी वरिष्ठ पदाधिकारी से मिली और बाबा साहब ने ये बौद्ध महासभा यानी दिवदी सोसाइटी ऑफ इंडिया की स्थापन किया ये मुझे मालूम पड़ा और मैं तब से संकल्प किया कि मैं जो कुछ भी कार्य करूंगा भारतीय बौद्ध महासभा के अंतर्गत ही कार्य करूंगा दूसरे संगठना से नहीं क्योंकि बाबा साहब ने हमारे लिए बहुत कुछ दिया है आप आप अभी आप मैसेज दिए ना क्या मैसेज क्या है वो वो मैसेज हमने दिया कि यहाँ से जो प्रज्वलित करके वो संदेश लेके जा रही हैं यहाँ से चैत्य भूमि से क्योंकि ये चैत्य भूमि क्या है जिस बाबा साहब ने बहुजनों का उद्धार किया इस देश का भी उद्धार किया घटना देकर इस देश का उद्धार किया देश घटना के माध्यम से स्त्री हो या पुरुष हो उसको समान अधिकार दिया उसमें गरीब हो या अमीर हो कोई भेदभाव बाबा साहब ने न कहा धर्म भेदभाव नहीं जात भेदभाव नहीं सभी ये मानव है और मानव के कल्याण के लिए मुझे करना है ये ध्यान में रखते हुए बाबा साहब ने बुद्ध के विचारों को समता बंधुत्व न्याय पर आधारित घटना लिखी और ये इस देश को संगठित किया मेरा नाम धम्मप्रिय चैत्य भूमि क्या खास इतिहास क्या कुछ बताइए चैत्य भूमि बोला तो हर एक इंसान को चेतना देने वाली भूमि ये चैत्य स्तूप है और इधर कोई ढंग का कैसा ही आदमी आने दो वो एक कदम दो कदम क्यों नहीं होता मगर इधर एक मिलान से बैठ के थोड़ा बहुत रेस्ट करता है तो इस वो उसका जो दिमाग है वो एक इधर आया तो एक जगह पे आता है थोड़ा उसको क्या वो फ्रेश होता है कैसा होता है तो चारों तरफ से भागने वाली जो अपना चित्त रहता है वो चित्त एकाग्र करने का ठिकाना यही है और बाबा साहब का अस्थि एक नंबर भूमि दो तुम्हारा महू पैदा हुआ जन्म और तीसरा जिस डॉक्टर बाबा साहब ने हमारा हमारा जो पुराना धर्म हिंदू धर्म नष्ट करके बौद्ध धर्म दिया वही नगरी नागपुर में और चौथा राज्य ग्रह उनका जो मकान है वो मकान में या चार जगह पे अस्थि है और किधर भी अस्थि नहीं है बाबा साहेब अंबेडकर बौद्ध दीक्ष तीसक అంబేద్కర్ తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళంతా భారతదేశంలో బౌద్ధ మతాన్ని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకెళ్తున్నవారు ఇది అంబేద్కరు అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రదేశం ఇది ఈ ప్రదేశంలోనే అంబేద్కరు అంతిమ సంస్కారాలు జరిగినాయి దీన్నే ఒక పవిత్ర స్థలంగా ఆయన మాట్లాడుతున్నది నాగపూర్లో బౌద్ధ మతం తీసుకున్న ప్రదేశం ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇల్లు ఒకటి మూడోది ఆయన అంతిమ సంస్కరణ నిర్వహించిన ప్రదేశం ఇవి మూడు ఆయన ఆస్తి ఇవే ఆయన నుంచి తీసుకున్న వారసత్వం కూడా ఇదే అని బౌద్ధ భిక్షులు చెప్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చేసింది ఏమిటి బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి ఈ తరం స్ఫూర్తి తీసుకున్నదేమిటి ఈయన నుంచి ఆయనతో పాటున అప్పటి తరం తీసుకున్న స్ఫూర్తి ఏమిటనేది మనం ఇందాక తెలుసుకున్నాం వారితో మాట్లాడిన బౌద్ధ భిక్షుల మాటలు దీని నిర్వాహకుల మాటలు మొత్తం మనం విన్నాం ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించిన చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించిన వారసత్వము ఈ దేశ ప్రజలకు ఆయన ఇచ్చిన గొప్ప రాజ్యాంగము ఈ దేశ ప్రజలకు గొప్ప ఆయన ఇచ్చిన గొప్ప సేవ ప్రేమ సమానత్వం ఇవి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఈ దేశానికి ప్రపంచానికి ఇచ్చిండు ఆయన ఇక్కడ భౌతికంగా లేడు కానీ ఆయన ఆలోచన విధానము ఆయన ఆయన చూపించిన మార్గము ఎల్లకాలము ఈ దేశ ప్రజల ముందు ఉంటుంది అంబేద్కరు కొందరివాడు కాదు ముమ్మాటికి బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ అందరివాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి విన్నది కొంత పుస్తకాల ద్వారా చదువుకున్నది కొంత ఎందాక మనం చూసింది ఆయన ఇంటిని ఆయన నడిపిన ప్రెస్సును ఆయన సమాధిని మరో యాంగిల్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో ఇంకో యాంగిల్ని చూసినాం మీకు వీలైతే ఒకసారి రండి మరికొద్ది రోజుల్లో ఆయన ఇంటితో పాటుగా ప్రెస్ అన్నింటినీ అందుబాటులోకి తెస్తామని ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఇది భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో రెండవ కోణం